वेलकम टू प्राइम नाइन न्यूज़ मिडडे डिबेट ना पेर सिल्वेरी श्रीशैलम इप्पटमलो जन सैनिकुल इंडलनु टारगेट गा वैएसआरसीपी प्रभुत्वं कूल्चिवेतल पर्वं अनेटटुवंटिदि रेंडो दश कोनसागुतुंदि असलु ओक चिन्न ग्रामंपै ఎందుకంత కక్ష సాధింపు చర్యలు అనేటటువంటి అంశంపై రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశాన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి ముందుకొస్తున్నాయి. అసలు ఇప్పటంలో ఏం కొనసాగుతుంది? ఇప్పటం గ్రామ ప్రజలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది అనేటటువంటి అంశంపై ఈరోజు మిడ్డే డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా అధికార ప్రతినిధి మనకు పిల్ల మాణికాలరావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనకు అందుబాటులో ఉంటారు. ప్రియా సౌజన్య గారు జనసేన పార్టీ నుండి మనకు అందుబాటులో ఉంటారు. వెంకటరెడ్డి గారు, ఫస్ట్ మీతో ప్రారంభిస్తాం. అసలు ఇప్పటం గ్రామాన్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటుంది ప్రభుత్వం? ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. అసలు ఎవరు చెప్పారు టార్గెట్ చేశారని? ఎవరు? ఒక గలీజు రాజకీయ కొనసాగుతున్నాయి. చెప్తా, ఇప్పటి వరకు ఇది రెండో దశ కూల్చివేతలు అనేది కొనసాగుతున్నాయి. మీకు తెలుస్తున్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నుండి రచ్చబండలు కూల్చివేత, ప్రజావేదికలు కూల్చివేత, బీదల ఇండ్లు కూల్చివేత తప్ప వేరే ఆప్షన్సే లేవా మీకు? ఎందుకు అట్లా ఒక బీద వాళ్ళపైన ఎందుకు కక్ష కడుతున్నారు? మీరు నోయిడాలో ఒక అక్రమ కట్టడం కూలుస్తుంటే తెలుగుదేశం, జనసేన, కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఎప్పుడు కూలుస్తారు, ఎలా కూలుస్తారు, కూల్చేటప్పుడు దాని ఫోటోలు తీయటం, దాని వీడియోలని వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం. అక్రమ కట్టడం అంటే ఏంటి మీ దృష్టిలో? ప్రభుత్వ స్థలాలని ఆక్రమించి కట్టడమో, లేదంటే నదీ స్థలాలని, నదీ గర్భాన్ని ఆక్రమించి కట్టడమో, దాన్ని అక్రమ కట్టడాలు అంటారు. లేదంటే ప్రభుత్వం ఉన్నటువంటి రోడ్లో ఎక్కడ అక్రమ కట్టడాలు? అవి రోడ్ను ఆక్రమించి కట్టినాయి. అది ఇల్లు ఎవరిని కూల్చలేదు. పాయింట్ నెంబర్ కాదు కాదు, 800 గజాలు సరే. ఇప్పుడు రోడ్డు నో శ్రీశైలం గారు నన్ను మాట్లాడిస్తే క్లారిటీగా అర్థమైంది. ప్లీజ్, అందరు కొన్ని మీడియా సంస్థల బట్టలు కూడా ఒప్పదీయడానికి అవకాశం దొరికింది చెప్పండి. ఎందుకంటే ఇదేదో ఇప్పటంలో వాళ్ళు జనసేన వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న తర్వాత కూలుస్తున్నారు అని చెప్పి ఒక తప్పుడు ఒక ప్రచారాన్ని జనసేన పార్టీ తీసుకుని వస్తా ఉంది. ఇప్పటంలో వినండి, ఇప్పటంలో జనసేన మీటింగ్ పెట్టింది ఎప్పుడు? మార్చి 14, 2022. ఏదైతే రోడ్డు, ఇదిగోండి రోడ్లను ఆక్రమించారు, రోడ్లు అనేది విస్తరణ చేస్తా ఉన్నామని చెప్పి సర్వే నెంబర్ 156లో రోడ్డు ఎన్రోచ్మెంట్ వర్క్ జరిగింది ఎప్పుడు? ఫిబ్రవరి 8. అంటే జనసేన మీటింగ్ పెట్టుకుంది మార్చి 14, ఏదైతే 2022 మార్చి 14 ప్రభుత్వం దానికి సంబంధించి ఆల్రెడీ సర్వే చేపట్టింది, వాళ్ళకి సంబంధించినటువంటి మార్కింగ్ చేసింది ఎప్పుడు? ఫిబ్రవరి 8. అంటే జనసేన దానికి దీనికి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 2, ఏదైతే 29/4/2022 ఒక నోటీసు, 21/5/2022 రెండు నోటీసులు ఇచ్చి, ఏదైతే 54 మంది రోడ్డుకి, ఎవరైతే రోడ్ల మీద ఆక్రమించి ప్రహరీ గోడలు కట్టుకోనో, లేదంటే మెట్లు కట్టుకోనో, లేదంటే కొంతమంది ఇంకేదన్నా గోడలు కట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చి, నోటీసుల ప్రకారం 53 మంది ప్లస్ ఒక పంచాయతీ ఆఫీసు, మొత్తం పంచాయతీకి సంబంధించిన షాపు, అంటే సంబంధించిన నేను చాలా ఉంది. ఇంకా ప్లీజ్ చెప్పండి, ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అప్పుడు యాజ్ ఏ మోడరేటర్ నేను 100% రెడీ అయినాను, మిమ్మల్ని ఏం అడగాలి, ఏం చెప్పాలి నేను అడిగినాను, మీరు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది దీనికి సంబంధించి న్యాయస్థానాలకు వెళ్ళారు, న్యాయస్థానాలకు 14 మంది వెళ్ళారు. వెళ్తే న్యాయస్థానానికి మొట్టమొదటి వాళ్ళు, ఇదిగోండి సార్ మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా మాకు సంబంధించినటువంటి ప్రహరీ వాళ్ళు ఇవన్నీ కూల్చేస్తున్నారని చెప్పి న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం మొట్టమొదటి స్టే ఇచ్చింది. ఇమీడియట్గా ప్రభుత్వం, ఇదిగోండి సార్ విత్ డేట్స్తో సహా మేము వాళ్ళకి ఇచ్చాం, ఇదిగోండి వాళ్ళ దగ్గర సిగ్నేచర్ కూడా తీసుకున్నామని చెప్పి ఇచ్చిన తర్వాత, ఎస్ మీరు న్యాయస్థానాలను తప్పుబట్టిచ్చారు, మీరు న్యాయస్థానాలను ఇదిగోండి తప్పుడు వాదన తీసుకొని వచ్చారని చెప్పి వాళ్ళకి 1,00,000 రూపాయలు ఫైన్ వేసింది. ఎవరైతే వెళ్ళారో 14 మంది, మళ్ళీ వాళ్ళు డివిజనల్ బెంచ్కి వెళ్ళారు, మళ్ళీ డివిజనల్ బెంచ్ కూడా ఏం చెప్పింది, మీకు 1,00,000 రూపాయలు ఫైన్ వేయడం కరెక్టు, ఇంతకంటే ఎక్కువ ఫైన్ వేయాలి మీకు అని చెప్పి చెప్పింది. అంటే ఇక్కడ ఎవరు ఇల్లు పోలేదు. ఇల్లు పోతే నిజంగా ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేది కదా, ఎవరైతే న్యాయస్థానం కూడా. సో న్యాయస్థానం కూడా క్లియర్గా మొన్న దానికి సంబంధించి వాళ్ళు వెళ్ళిన దాని మీద, ఎస్ ఇది కూల్ చేయండి, అక్రమాలు ఏమి ఉంటాయి కూల్ చేయమని చెప్పి న్యాయస్థానం కూడా ఇచ్చింది. దాని ప్రకారమే మొన్న ఏదైతే కొంతమంది మిగిలిన ఉన్నాయో దాని మీద నిన్న వెళ్తే జనసేన వాళ్ళు అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు. కారణం ఏంటంటే జనసేనకు సంబంధించినటువంటి గ్రామ కమిటీ ఎవరైతే ఉంటారో ఆ గ్రామ కమిటీ అధ్యక్షుడు కూడా ఆక్రమణలో ఉంది. సో ఆక్రమణ తొలగించేటటువంటి కార్యక్రమంలో భాగంగా, అంటే ఇల్లు కాదు ఇక్కడ, ఇల్లు ఒక్క ఇల్లు కూడా పోలేదు, ఇంటికి సంబంధించినటువంటి ప్రహరీ గోడలు అంటే రోడ్డు ముందుకు వచ్చి కట్టుకున్నటువంటి వాటిని కూలుస్తారు. కూల్చుకుంటే ఎందుకుంటారండి?
ఇది ఇప్పుడు మీరు కృష్ణ పుష్కరాలు జరుగుతున్నప్పుడు 325 ఇల్లు సీతానగరం క్రిస్టియన్పేట కరకట్ట బోటియాడి ఇటన్నిటి సంబంధించి 325 ఇల్లుని తీసేశారు కృష్ణ పుష్కరాలు అప్పుడు ఏదో అవన్నీ మరి ఆ రోజు ఏడు నిద్ర పోయారండి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడారు వెంకటరెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టుకోవటం కరెక్ట్ అని చెప్పి మీ శ్రీశైలం గారు సమర్థిస్తున్నారు 100% ఏది ప్రభుత్వ స్థలాలు 100% ఎలా 100% ఎలా ప్రభుత్వము చట్టాలు రూపొందించేటప్పుడు కొన్ని చట్టాలు అనేటటువంటిది హోంస్టేడ్ యాక్ట్ అనేటటువంటిది ఒక చట్టం రూపొందించారు. ఎవరైనా కానీ 250 గజాల లోపల ఎవరైతే కబ్జలో ఉన్నారో అది ప్రభుత్వ ల్యాండ్ అయినా ప్రైవేట్ ల్యాండ్ అయినా కానీ రైట్ ఓవర్ ద రిమ్ అనేటటువంటిది వాళ్ళకి రైట్స్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఇది నేను చెప్తున్నది కాదు, అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం చెప్పినటువంటి చట్టం. ఆగండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు ఆగండి ప్లీజ్. మీరు మాట్లాడండి, మీరు ఆగాలి ప్లీజ్. మీరు టార్గెట్ చేస్తున్నది ఎవరిని? 100 గజాలు 200 గజాలలో ఇల్లు కట్టుకున్నటువంటి నిరుపేదలను. మీరు వాళ్ళను టార్గెట్ చేసేటప్పుడు మీరు నిజంగా అభివృద్ధి మీ పంద అయితే, అభివృద్ధి మీ అజెండా అయితే, మీరు దేశవ్యాప్తంగా 4 లక్షల అంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలు ఇల్లు ఇస్తాం, 5 లక్షలు ఇల్లు ఇస్తాము, 6 లక్షలు ఇల్లు ఇస్తామనే ప్రకటన కాదు. వీళ్ళకు ఆల్టర్నేట్ గా నివాసాలు ఏర్పాటు చేసినప్పుడు మీరు బుల్డోజర్లు కాదు, మీరు ఆర్మీని కాదు, ఎంత మందినైనా దించి మీరు అక్కడ గూల్చివేతలు చేయాలి. కానీ మీరు రెక్కాడితే డొక్కాడినటువంటి నిరుపేదల ఇండ్లను కూల్చేటప్పుడు మీకు వాళ్ళకి ఆల్టర్నేట్ మెకానిజం ఎందుకు ఆలోచనకు రాలేదు? వాస్తవం అది. అయ్యో ఒక నిమిషం, శ్రీశైలం గారు చెప్పండి. అయ్యో పెద్ద జర్నలిస్ట్ గారు, శ్రీశైలం గారు, అసలు పేదలు ఇల్లు కూల్చామని మీరే ఇల్లు కాదు అని చెప్పే ముందు మీరు తప్పు పబ్లిక్ గురించి చెప్పినప్పుడు పబ్లిక్ అజెండాకు వ్యతిరేకంగా పోతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా వ్యతిరేకమైనటువంటి పార్టీ, ప్రజలకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. మీరు టార్గెట్ చేసేటటువంటి 100% ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీరు నిరుపేదల ఇండ్లను కూల్చేస్తున్నారు. జనసేన పార్టీ అక్కడ సమావేశం పెట్టుకుందని చెప్పి ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. మీరు ఒకవేళ రోడ్లు అభివృద్ధి చేయాలి, మీరు ఒకవేళ రోడ్లు వేయాలి అంటారంటే మీకున్నటువంటి ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే వాళ్ళకు ఆల్టర్నేట్ ఇండ్లు ఏర్పాటు చేయాలి. మీరు ఆల్టర్నేట్ ఇండ్లు ఏర్పాటు చేయకుండా అంటే బీదా బిక్కి జనాలను సైతం మీరు టార్గెట్ చేస్తూ అంటే ప్రజా వేదికలను కూల్చేస్తారు, ప్రజా కమ్యూనిటీ హాల్లను కూల్చేస్తారు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలు అనేటటువంటిది మీరు ఏది కన్సిడరేషన్లోకి తీసుకుంటే మీది ప్రజా ప్రభుత్వం ఎట్లయితే చెప్పండి. మీరు ప్రజల గురించి ఎట్లా నిలబడతారో చెప్పండి. ఇవన్నీ నేను అడుగుతున్నటువంటి అంశాలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి ప్రశ్న. అయిపోలేదండి, అయిపోదు, అయిపోదు. ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి ప్రశ్న. మాణికాలరావు గారి దగ్గరికి వెళ్తాం. మాణికాలరావు గారు మాట్లాడారు, చూసేటటువంటి ప్రేక్షకులకి ఒక యాంకర్ గా ఆయనకు విత్ డేట్స్ చెప్పినా కూడా ఒక ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారం తీసుకెళ్తా ఉన్నారు. తప్పుడు వాదనని ప్రైమ్ లైన్ ద్వారా ప్రైమ్ లైన్ యాంకర్ తీసుకొని వెళ్తా ఉన్నారు. ప్రైమ్ లైన్ ఒక ప్రైమ్ లైన్ లో కూర్చొని ఒక యాంకర్ ఇల్లు కూల్చకపోయినా ఇల్లు కూల్చేశారనే తప్పుడు వాదనని ఒక పార్టీ కోసం ఇల్లేదో కాదు కాదు. మీరు ఆగాలి. మాణికాలరావు గారు మీరు తీసుకోండి ప్లీజ్. మాణికాలరావు గారు మీరు తీసుకోండి. నమస్కారం అండి. వినపడుతుందా? నమస్కారం, వినపడుతుందండి? మాకు తెలుసది, మాకు తెలుసది. వెంకటరెడ్డి గారు మీరు అట్లా మాట్లాడకూడదు. మీరు అపాలజీ చెప్పాలి, మీరు అట్లా మాట్లాడకూడదు. నో, మిమ్మల్ని గౌరవిస్తున్నాం, ఇంకా మిమ్మల్ని ఇంకా గౌరవిస్తున్నాం. నో, యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్.
మీకు అవకాశం ఇచ్చినాం, మీకు అవకాశం ఇచ్చినాం, మీరు ఉపయోగించుకోలే. మాణికరావు గారు మీరు మాట్లాడండి, మాణికరావు గారు మీరు మాట్లాడండి. వినపడుతుందా? 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 చెప్పండి మాణికరావు గారు. వినపడుతుందా? వినిపిస్తుందండి. నా వాయిస్ ఓకే. మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇల్లు కోల్చటం లేదు, లేకపోతే రాష్ట్రంలో అసలు ఎక్కడా కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం, ఎక్కడా కూడా అవినీతికి పాల్పడతలేదు, ఎక్కడా కూడా కూల్చివేతలు లేవని చెప్పటం అంతా హాస్యాస్పదం, దుర్మార్గం. ఇంకొకటి లేదు, ఇప్పటానికి సంబంధించినటువంటి విషయం వస్తే, విప్పటం అనేది ఒక చిన్న గ్రామం. ఇటువైపున నేషనల్ హైవే విజయవాడ వెళ్ళే హైవే ఉంటుంది, ఇటు పక్కన వడ్లపూడి వెళ్ళేటువంటి పెద్ద రోడ్డు ఉంటుంది. విప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు వెడల్పు చేయాల్సినటువంటి అవసరమే లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక హైవేస్, లేకపోతే మున్సిపాలిటీ రోడ్లు, గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలకి కలిపేటువంటి రోడ్లు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయమైపోయినాయి, రాష్ట్రంలో రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి. మీరు గనక విప్పటం గ్రామం మీద గనక కక్ష లేకపోతే రాష్ట్రం మొత్తం మేము బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేస్తా ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయాన 3 సార్లు టెండర్లు పిలిచాడు, టెండర్లు బ్రహ్మాండంగా వచ్చినాయి, ఆ టెండర్లన్నీ కూడా రోడ్లు వేస్తున్నారని మీరు చెప్పాలి. రాష్ట్రంలో ఎక్కడా లేకుండా విప్పటంలోనే ఎందుకు పగల కొడతా ఉన్నారు? విప్పటంలోనే ఇల్లు ఎందుకు పగల కొడతా ఉన్నారు? ఇల్లు పగల కొట్టడం లేదు అనేది అబద్ధం. ప్రతి విషయం విధ్వంసులలో కనిపిస్తున్న ఇల్లు పగల కొడుతున్నారా లేదా అంటే ఇంటికి అంటే ప్రహారీ గోడ ఇంటిలో భాగం కాదా? వీళ్ళు కొత్త డెఫినేషన్ రాసుకోవాలి. లెట్స్ మీరు మాణికరావు గారు మీరు మాట్లాడండి. నేను అదే అంటున్నాను. మీరు నేనేమంటున్నానంటే రాష్ట్రంలో దాదాపు గ్రామాలు ఉన్నాయండి, అనేకమైనటువంటి మండలాలు ఉన్నాయి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ 3.5-4 ఏళ్లలో మీరు ఎక్కడ విస్తరణ చేశారో చెప్పండి, ఎక్కడ గుంతలు పూడ్చారో చెప్పండి, ఎక్కడ రోడ్లు వేసారో చెప్పండి. మేము రోడ్లు వేస్తున్నాం అంటున్నారు కదా, విప్పటంలోనే విప్పటం విషయం ఎందుకు వస్తా ఉంది? విప్పటంలో ఉన్నటువంటి గ్రామస్తులు జనసేనకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకోవడానికి మీ ప్రభుత్వం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మేము ముందుకు వస్తామని చెప్పేసి మాకు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి గవర్నమెంట్ స్టేడియానికి డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళు మహానాడుకి సంబంధించి మీటింగ్ జరుపుకోవడానికి ప్రైవేట్ ప్లేస్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటి ప్రైవేట్ ప్లేస్ మీటింగ్ ఇస్తే వాళ్ళ మీద కక్ష కట్టి ఒక చిన్న గ్రామం, దాంట్లో వాస్తవానికి మీరు ఆ ఊరు మొత్తం కూడా ఎక్కడ కూడా 120 అడుగుల రోడ్డు ఉండదు. ఊరు దాటిన వెంటనే అక్కడ చిన్న రోడ్డే ఉంటుంది, ఇటువైపు ఊరు దాటిన వెంటనే చిన్న రోడ్డే ఉంటుంది. కానీ ఆ ఊరు మీద కక్ష కట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ కి ప్లేస్ ఇచ్చారనే ఉద్దేశంతో మీరు విపరీతమైనటువంటి రోడ్లు మొత్తం కూడా వెడల్పు చేస్తామన్నారు. రోడ్లు మీరు మిగతా చోట్ల ఎందుకు వెడల్పు చేయట్లేదు? మిగతా చోట్ల మీరు రోడ్లు ఎందుకు వేయట్లేదు? అక్కడ మాత్రమే ఒక కుగ్రామంలో 120 అడుగుల రోడ్డు అవసరం వచ్చిందా? అటు నుంచి విజయవాడ నుంచి హాయిగా తెరాలు వెళ్ళేటువంటి రోడ్లు 1-3 రోడ్లకు వస్తే సరిపోతుంది. కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటి తప్పు చేస్తుంది, ఆ తప్పుని సమర్థించుకోవడం కోసం బుకాయిస్తుంది, ఆ బుకాయింపులో భాగంగా బెదిరిస్తుంది. ఎవరినైనా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు అధికారం రాగానే మేము ఎవరినైనా బెదిరించవచ్చు, అది మీడియా అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, వ్యవస్థలు అవ్వచ్చు, మేము ఎవరినైనా బెదిరించవచ్చు అనే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఎటకారపు మాటలు ఎందుకు మీకు ఈ ఎటకారపు మాటలు? అడిగినాటికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పటికే కాకుండా రాష్ట్రంలో మీరు ఎక్కడెక్కడ రోడ్లు వేస్తున్నారు? వెంకటరెడ్డి గారిని నేను స్ట్రైట్ అడుగుతా ఉన్నా, రాష్ట్రం మొత్తం ఎక్కడ 120 అడుగులు రోడ్లు వేస్తా ఉన్నారో, రాష్ట్రం మొత్తం ఇరిగి ఎక్కడైతే గుంతలపడ్డ రోడ్లు వేస్తా ఉన్నారో, ఎన్ని సార్లు టెండర్లు ఇచ్చారో, ఎన్ని టెండర్లు ఓకే అయ్యాయో, ఎన్ని చోట్ల వేస్తున్నారో చెప్పండి. ఎక్కడా అయినటువంటి పరిస్థితి, కేవలం ఇప్పటంలో ఆ గ్రామ ప్రజల మీద కోపంతో చేస్తున్నటువంటి ఇది కక్ష పూర్తమైనటువంటి చర్య. ఎస్, మాణికరావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు తిరుమల శెట్టి నరసింహారావు గారు ఇప్పటం గ్రామం నుండి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నరసింహారావు గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. పర్లేదండి, అక్కడ సిటిజనే డిబేట్ లో ఉన్న ప్రతి నరసింహారావు గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు ఉన్నారు. అక్కడ ఇండ్లు కూల్చివేతలు జరగలేదు అనేటటువంటిది ఇప్పటి వరకు వాదన కొనసాగుతుంది. అసలు నిజంగా అక్కడ ఇండ్లు కూల్చివేతలు జరిగినాయా జరగలేదా?
సార్ వింటున్నాను సార్. ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి వైసీపీ సపోర్టు, అట్లానే సానుభూతిపరుడైన వెంకటరెడ్డి గారికి కూడా మరీ ముఖ్యంగా నమస్కారం అండి. మా బాధని ప్రైమ్ నైన్ వ్యూవర్స్ వీక్షిస్తున్న వాళ్ళు కానీ మీరు మా బాధను చెప్పడానికి మీకు.